అందరికీ నమస్కారం. నమస్కారం. ఈ సాయంత్రం ధర్మ సినిమా చూపించినందుకు విజయ్ గారికి అండ్ టీమ్ ఆర్గనైజర్స్కి ప్రొడ్యూసర్స్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఇందులో భాగం చేసినందుకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు అంటే నాకు ఇలాగే చాలా తపన ఉండేది ముందు దర్శనానికి కంటే ముందు ఇలాంటి ఫిలిమ్స్ చేయాలని. అందులో భాగంగా నిషీది చేశాను. అది ఒక పెద్ద సినిమాకు దారులు వేసి మీ ముందు ఇలా మాట్లాడడానికి కారణమైంది. ఆ మూమెంట్ విజయ్ గారికి లేదా ఈ సినిమా నిర్మించిన వారికి ఇది స్టార్టింగ్ పాయింట్గా ఉండబోతుంది అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకు గట్టిగా నమ్ముతున్నాను అంటే మనం ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఇంకా ఫీచర్ ఫిలిమ్స్ కూడా చూస్తున్నాము. ఏది అందులో వస్తున్న వాటిలో ఏది రిజిస్టర్ కాకుండా వెళ్ళిపోతుంది, అంత కంటెంట్ ఆడియన్స్కి ఉంది. బట్ ఈ కంటెంట్ను చూసినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అంటే ఒక ఫిలిం మేకర్ ఇలాంటి కథ చెప్పాలి అంటే చాలా హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. మనమంతా రోడ్డు మీద వెళ్తూ దూరం నుంచి ఆ చెత్త కుప్పల్లోని మనుషుల్ని దూరం నుంచి చూస్తూ వెళ్తూ ఉంటాం. వాళ్ళతో దాదాపుగా ఇంటరాక్షన్ ఉండదు మన లైఫ్లో. కానీ తను దూరం నుంచి చూడటమే కాకుండా వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళతో గడిపితే కానీ ఆ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేసి ఆన్ స్క్రీన్కి తీసుకురావడం జరగదు. అంత ఈజీగా జరిగే విషయం కాదు. అంటే ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, బడ్జెట్ వైజ్ కావచ్చు, తర్వాత రిసోర్సెస్ తక్కువ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి ఒక మంచి సినిమాటోగ్రఫీతో, ఒక మంచి ఎడిటింగ్తో, ఒక మంచి సౌండ్ డిజైన్తో, మంచి ఆర్టిస్టులతో ఒక పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ ఫిలిం లాగా దాన్ని అవుట్పుట్ తీసుకొచ్చారు. ఇది టెక్నికల్ సైడ్ అయితే తను చెప్పాలనుకున్న అంశం కంటెంట్ ఫిలిం మేకర్కి మినిమం ఏది మినిమం ఒక రెస్పాన్సిబిలిటీ అయితే ఉండాలి, ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం చెప్తున్న కంటెంట్ చాలామంది చూస్తారు, ప్రపంచం అంతా చూస్తూ ఉంటుంది, దానికి రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్ట్ అవుతుంది అంటే స్ట్రాంగ్ మీడియా కాబట్టి రియాక్ట్ అవుతుంది కాబట్టి అది చూపించే వ్యక్తి చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే చూపిస్తున్నందుకు కాదు, తన యాటిట్యూడ్ అంత పర్ఫెక్ట్గా ఉండగలగాలి. అది విజయ్ గారిలో కనిపించింది నాకు, ఒక రెస్పాన్సిబిలిటీ కనిపించింది నాకు. అంటే ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఎవరో ఒకరు రియాక్ట్ అవ్వాలి. ఫిలిం మేకర్ రియాక్ట్ అవుతే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. అది విజయ్ గారిలో కనిపించింది. దానికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్కి నా వైపు నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఫిలిమ్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా ఆర్గానిక్గా ఉంటూ, అంత ఆర్గానిక్గా మామూలుగా కథ చెప్పడం వేరు, ఆర్గానిక్గా చెప్పడం వేరు. తను ఆర్గానిక్గా చెప్పారు. ఆ లొకేషన్స్కి వెళ్ళడం కావచ్చు, అలాంటి పరిస్థితుల్లో షూట్ చేయడం కావచ్చు, దానికి అంటే తెర మీద కథ కనబడుతూనే తెర వెనుక వీళ్ళ హోంవర్క్ కూడా నేను చూస్తున్నా. మేము కూడా దాదాపుగా ఈ షార్ట్ ఫిలిం మేకర్స్ ముందు స్ట్రగుల్ అవుతున్న దశలో ఎలాగైతే కష్టపడతామో అవన్నీ తెర వెనుక కెమెరా వెనుక ఏమేమి జరుగుంటుందో అదంతా నాకు ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా అయ్యింది. సో ఆల్ ఆస్పెక్ట్స్లోంచి ఇటు కంటెంట్ వైపు తీసుకున్నా, దాని కంటెంట్ని ఎగ్జిక్యూట్ చేసిన టెక్నిక్ వైపు తీసుకున్నా కూడా వెల్ అవుట్పుట్ అని నేను ఫీల్ అవుతున్నాను. దానికి నన్ను ఇన్వైట్ చేసి ఇందులో భాగం చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా ఈ క్షణం రేపు వాళ్ళొక పెద్ద సినిమాలు మంచి సినిమాలు తీయడానికి దారులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.